నమస్తే, స్మార్ట్ లాజిస్టిక్స్ అవార్డ్స్ ఎట్ అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో జాతీయ స్థాయి ల్యాండ్ మార్క్ కాన్ఫరెన్స్ కు వేదికైంది. ప్రతిష్టాత్మక మారిటైమ్ గేట్వే మ్యాగజైన్ ఆధ్వర్యంలో ఏపీలో రెండోసారి స్మార్ట్ లాజిస్టిక్స్ సమిట్ అండ్ అవార్డ్స్ జరిగింది. హోటల్ వరుణ్ నోవాటెల్ లో విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమానికి ఏడాది థీమ్ గ్లోబల్ లాజిస్టిక్ హబ్ డెస్టినేషన్ ఏపీ. ఒక రోజంతా సాగిన ఈ సమిట్ కు పెద్ద సంఖ్యలో పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చేందుకు ఉన్న అవకాశాలు, ఈ రంగంలో పెట్టుబడికి ఉన్న ఆస్కారం సహా అనేక అంశాలను ఈ వేదికపై చర్చించారు. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కు టీవీ 5 మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. నవయుగ కంటైనర్ టెర్మినల్, మోహన్ స్పింటెక్స్, కళ్లం ఆగ్రో, గాడ్ ప్రీ ఫిలిప్ సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థలు అవార్డులు గెలుచుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఏపీ సీఎం విజన్ కు తగినట్టుగా అన్ని వ్యవస్థలు కలిసి వస్తే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ఈ సందర్భంగా ఏపీ సీఎం ఐటీ అడ్వైజర్ జీఏ చౌదరి తెలియజేశారు. విశాలమైన కోస్తా తీరం ఉండడంతో గ్లోబల్ లాజిస్టిక్ హబ్ గా మారేందుకు ఆంధ్రప్రదేశ్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని పారిశ్రామిక ప్రముఖులు తెలిపారు. విజయవాడ నగరంలో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ మారిటైమ్ గేట్వే మ్యాగజైన్ వాళ్ళు రన్ చేసింది. యాక్చువల్లీ సప్లై చైన్ లాజిస్టిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఇప్పుడు మొత్తం వరల్డ్ ఓవర్లో ఈ ఆల్ ది బిజినెస్ ట్రేడ్ ఇవన్నీ కూడా ఆటోమేట్ అవుతున్నాయి. అన్నిట్లోనే స్మార్ట్నెస్ తీసుకొస్తున్నారు. ఈరోజు ఈ స్మార్ట్ సప్లై చైన్ లాజిస్టిక్స్, స్మార్ట్ హౌ ది ట్రేడింగ్ కెన్ బి మోర్ స్మార్టర్, అట్లా టెక్నాలజీ ఉపయోగించకపోతే వాళ్ళంతా దే కెనాట్ కంపీట్ ది గ్లోబలీ విత్ ఆల్ ది పీపుల్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ది టెక్నాలజీ. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ రన్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ కాన్ఫరెన్స్, గ్రేట్ ఇనిషియేటివ్ బై ది ఆర్గనైజర్స్. మన ఆంధ్రప్రదేశ్ లో 1000 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. అన్ని చోట్ల చాలా పోర్ట్స్ ఆల్రెడీ ఆపరేషనల్ పోర్ట్స్ ఉన్నాయి. అవి కాకుండా కొత్త పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఈచ్ పోర్ట్ చుట్టూ ఈ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత న్యూ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ఎ బిగ్ వే. ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్సో టు ఫోకస్ ఆన్ ది కోస్ట్ లైన్, హౌ టు క్రియేట్ మోర్ జాబ్స్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ దిస్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్. గేట్వే వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ స్మార్ట్ లాజిస్టిక్స్ అవార్డ్ ప్రోగ్రాము చాలా బాగా జరిగింది. దీనివల్ల ఎంటర్ప్రైనర్స్ అందరికీ మంచి ఉత్సాహాన్ని కలగజేశారు. వాళ్ళని ఇంకొంచెం ప్రోద్బలం క్రియేట్ చేసి ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మాకు ఇలాంటి పోర్టు కూడా ఉండటం చాలా అదృష్టకరమైంది. సో దీన్ని ఇంకా ముందు ముందు ఇంకా బాగా జరగాలి, ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాం. మాదంతా టెక్స్టైల్ ఇండస్ట్రీ, చాలా చాలా సంతోషం. ఈ కృష్ణపట్నం పోర్టు అట్లానే ఈ మారిటైమ్ వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఈ ఎక్స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తా, మన పోర్ట్స్ ని మనం డెవలప్ చేసుకుంటూ ఇంకా బాగా డెవలప్ అయ్యేట్టుగా ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం చాలా చాలా బాగుంది. డిసెంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున జరిగిన ఈ డే లాంగ్ ఈవెంట్ లో ఉదయం సమిట్, సాయంత్రం అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. లాజిస్టిక్ రంగాన్ని వినియోగించుకునే వివిధ రంగాల్లోని బెస్ట్ కంపెనీలను ఈ వేదికపై సత్కరించారు. వాళ్ల ప్రతిభను గుర్తించి వెన్నుతట్టారు. ఏపీ ముఖ్యమంత్రి ఐటీ అడ్వైజర్ జీఏ చౌదరి స్మార్ట్ లాజిస్టిక్ అవార్డ్స్ ను ప్రదానం చేశారు. Smart Forwarder category, Seashell Logistics Private Limited. Can we have Mr. C.H. Ramesh Babu to join us on stage to receive the award? నా పేరు రమేష్ బాబు. నేను సీషెల్ లాజిస్టిక్స్ కంపెనీకి సిఎండిని. మాకు బెస్ట్ ఫ్లైట్ ఫార్వర్డర్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది.
మీది బాంబే హెడ్ క్వార్టర్ బేస్డ్ కంపెనీ. మేము చాలా యాక్టివ్గా ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉన్నాము కృష్ణపట్నం పోర్ట్ నుంచి. ఆంధ్రాలో కూడా మాకు చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఆంధ్రాలో ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇంపోర్ట్స్ బాగా గ్రోత్ అవుతున్నాయి. సో మేము రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దని ఆశిస్తా ఉన్నాము. ఇన్ ది స్మార్ట్ ట్రాన్స్పోర్టర్ రోడ్ కేటగిరీ వి హావ్ సీపోర్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. May I request Mr. B. Balamurli Krishna to join us on stage to receive the award. I've been awarded this the best transporter award in the segment of having the most number of vehicles single owner having a lot and more number of vehicles. So we run this logistics company in Krishnapatnam port. So we have a fleet of almost 600 vehicles. So we mostly are in Krishnapatnam port and we are happy doing this business. Ladies and gentlemen, the next award this evening is Smart Exporter Granite. We have two winners in this category. The first company to win Smart Exporter Granite, Krishna Sai Granites India Private Limited. Can I have Mr. Raja Ramanjan out to join us on stage to receive the award? నా పేరు రాజా, నేను ఒంగోలు నుంచి కృష్ణసాయి గ్రానైట్స్, నేను ప్లాంట్ హెడ్ని కంపెనీలో. సో యాక్చువల్గా మేము చాలా ఎక్స్పోర్ట్స్ అన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఎప్పుడేంటంటే జనరల్గా కృష్ణపట్నం పోర్ట్ రాకముందు వీ యూజ్ టు డూ ఇట్ ఫ్రమ్ చెన్నై. ఆఫ్టర్ కమింగ్ కృష్ణపట్నం పోర్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ట్రాన్స్పోర్ట్ అవర్ మెటీరియల్. సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ పోర్ట్ వెరీ నియర్ టు అస్. సో వీ లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ more service from Krishnapatnam port. Thank you. And the second company in Smart Exporter Granite is Anjali Granites Private Limited. నా పేరు నాగమల్లేశ్వరరావు అండి, మాది అంజలి గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మా ఒంగోలు ఎస్ఎస్ఐడ్లో ఫ్యాక్టరీ ఉన్నది. మాకు గ్రానైట్ ఎక్స్పోర్ట్ బెస్ట్ అవార్డుగా అవార్డు వచ్చిందండి. మాకు చాలా ఆనందంగా ఉంది. In the Smart Exporter Cotton Linter category, Kalam Agro. Kalam Agro Products Oils Private Limited అండి కాటన్. ఈ అవార్డు వచ్చినందుకు సంతోషం. కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళ సిన్సియర్ ఎఫర్ట్స్, ట్రేడ్ని ఎంకరేజ్ చేయటం, ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్. దీన్ని ఇదే టెంపో కంటిన్యూ చేస్తా. మన రాష్ట్ర పోర్ట్ ఇది, మన పోర్టు, దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఆ సపోర్ట్ ఎప్పుడు కొనసాగిస్తాం. హనుమంతరావు, రిప్రజెంటింగ్ నూకల రామకోటేశ్వరరావు టెక్స్టైల్స్, ఎన్ఆర్కే టెక్స్టైల్స్, గుంటూరు. విఆర్ ఇన్ నెంబర్ వన్ ఇన్ కాటన్ యార్న్ ఎక్స్పోర్ట్స్. సెకండ్ విన్నర్ ఇస్ మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్. కెన్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ సుధాకర్ చౌదరి టు జాయిన్ ఆన్ స్టేజ్ టు రిసీవ్ ది అవార్డ్. స్మార్ట్ లాజిస్టిక్స్ అవార్డ్స్ ఎట్ అమరావతిలో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లాజిస్టిక్స్ ఎట్ అమరావతి.
ఏపీ రాజధాని అమరావతిలో రెండోసారి నిర్వహించిన స్మార్ట్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో అవార్డుల కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. Ladies and gentlemen, our next award this evening is for Smart Exporter Chile. In this category, the winner is Nanjala Satyanarayana. Can we request Mr. Shiva Krishna Nandyala to join us on stage to receive the award? Shivakrishna Nandyala. I'm from NCAGRA Exports. I'm the director of the company. Gate to Maritime has just presented us with the smart exporter in the category of chilies. So I'm really honored, and also thank you to all the shipping lines and also to the Krishnapatnam port for their immense support. In the smart emerging exporter chili is GK Trading. Can I request Mr. Gopal Krishna to join us on stage to receive the award? I'm Haripriya, and I'm from GK Trading Company. We received a award of named Smart Emerging Exporter Chile. So this is very happy. I feel very happy for my father. He always believes in hard work, and that made him bring this award. So the event went well, and it's successful. I'm very happy. My first business event went well, and that's it. Thank you. In the smart exporter tobacco category, we have two companies again. The first company to receive this award is Polisetty Somasundaram, tobacco packers and exports. May I request Mr. Krishna Rao to join us on stage to receive the award? From Polisetty Somasundaram, Guntur, and we won the award in export category of tobacco, and we thank you very much for all the this award given by Smart Logistics people. Our company is founded in 1943 by Polisetty Somasundaram and his son Polisetty Sri Hari Prasad Rao, and his dynamic young Mr. Polisetty Somasundaram. They are the main pillars to get this award, and we are very happy on this occasion. Thank you. And the second company to win this award is Godfrey Phillips India Limited. Can I request Mr. Jitendra Kumar to join us on stage to receive the award? I am Jitendra Kumar from Godfrey Phillips India Limited. We are winning this award for the second time for the best exporters, the smart tobacco exporters. And this is a privilege for us, and we thank the entire industry who are involved in logistics, which made our job easy, which is a nervous system of the industry to have exports. Thank you. Thank you, everybody, and also the Maritime for organizing this award. Ladies and gentlemen, our next award this evening is Smart Importer Furniture. In the Smart Importer Furniture category is Daxer Trading Private Limited. May I request Mr. G. Srinivasa Rao to join us on stage to receive the award. Today we are here, Damro Furniture from Sri Lanka. ఇంతకుముందు మద్రాస్ కి పోటీకి ఏదైతే తెప్పించేవాళ్ళమో ఇప్పుడు కృష్ణపట్నం పోటీకి తెప్పిస్తాం. ఇది డాక్సర్ ట్రేడింగ్ పేరు మీద. ఆల్మోస్ట్ నెలకి 25 నుంచి 30 కంటైనర్లు వస్తున్నాయి ప్రతి నెల కూడాను.
ఈ డాక్సర్ ట్రేడింగ్ కంపెనీ టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్ శ్రీలంక. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఫర్నిచర్ ఇంపోర్టర్ కింద అవార్డు రావడం జరిగింది. ఇక్కడ హియర్ అమల్ గారు ఇక్కడ నాతో పాటు ఉన్నారు. ఈజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ ఆంధ్ర డ్యామ్రో అండ్ ఐఎమ్ డ్యామ్రో విజయవాడ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఆల్ ద సర్వీసెస్ అండ్ ఆల్. Ladies and gentlemen, the next award this evening is for Smart Importer Bitumen. In the Smart Importer Bitumen category, we have Spads Redfields Exim Private Limited. May I request Mr. V. Sambaya to receive the award. I am Samya, representing Spads Redfield Exim Private Limited. We have received this award for the best importer of bitumen category. We are not only the importers, we are also exporters. To receive this award, we are feeling happy, and we are getting immense support from the Krishnapatnam port officials as well as from the customs authorities while importing or exporting. Thank you very much. And the final award is for Smart Terminal. The Smart Terminal is none other than Navayoga Container Terminal. Can I request Captain Vijay Shekhar to join us on stage to receive the award? Hi, I'm Captain Vijay Shekhar, General Manager Marketing of Navayoga Container Terminal, and on behalf of my entire team, very pleased to receive this Smart Terminal Award from Maritime Gateway. And it's really a year's hard work, and it's very important to be in the company of all the trade members. And we in the coming year continue to serve the trade in the best interest of the fraternity. Before Chaudhary Garu can come onto the stage, I would like to thank each one of you for being with us today on the second logistics summit. I consider it's a great success. As in the morning welcome address I said, these conferences are meant for the hinterland exporters, importers who have been contributing so much to the wealth of the nation. In the last decade, what I have seen is the conferences were happening on shipping and logistics only in Mumbai. So in 2017 we have decided that the actual end users are the exporters, importers, and we have to go to them and bring them together onto one platform and put them on the center stage and listen to their problems and challenges. Then only the industry can service better. So we started with all the 8 cities what you have seen: Bhubaneswar, Hyderabad, Karnataka, Kolkata, and Amaravati. We have been doing this series, and it is all your participation that is making the conference a great success. Thank you very much. అమరావతిలో గేట్వే మారిటైమ్ ఆధ్వర్యంలో జరిగిన రెండో లాజిస్టిక్స్ సమిట్ సక్సెస్ అయింది. సుదీర్ఘమైన కోస్తా ప్రాంతం ఉన్న ఏపీలో పోర్ట్ జల రవాణా ద్వారా కలిగే ప్రయోజనాలను అవగాహన కల్పించడంలో సదస్సు విజయవంతమైంది. నిపుణుల అభిప్రాయాలు ఔత్సాహికులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందజేశాయి. ఇవి స్మార్ట్ లాజిస్టిక్స్ అవార్డ్స్ ఎట్ అమరావతి విశేషాలు. మరో ప్రోగ్రామ్ తో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.